ఓం శ్రీ సాయిరాం. ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. భక్త శిరోమణి నాద బ్రహ్మ శ్రీ త్యాగరాజ స్వామి వారి రచనలను ఆధారంగా చేసుకుని రూపొందించబడిన ధారావాహిక శ్రీ త్యాగోపనిషత్తు. భగవాన్ బాబా వారి పూర్వ విద్యార్థి శ్రీ కోట శివకుమార్ గారు ఒక్కొక్క త్యాగరాజ కృతిలో ఇమిడి ఉన్న భావార్థాలను వెలికితీసి మన సాయిరామతత్వంతో సమ్మిళితము చేసి అందుకల ఆనందాన్ని శ్రోతలతో పంచుకునే ప్రయత్నం చేస్తారు. ఈనాటి మన భాగంలో పంతువరాళి రాగంలో రచించబడిన రామభక్తి విశిష్టతను వివరించే అప్పరామ భక్తి ఎంతో గొప్పరా అన్న కృతిపై విశ్లేషణను మీకు అందిస్తున్నాం. రేడియో సాయి శ్రోతలందరికీ నమస్కారము. సాయిరాం. ఈనాటి ఈ కార్యక్రమంలో మనము త్యాగరాజస్వామి గారి అప్పరామ భక్తి ఎంతో గొప్పరా అన్న కృతి గురించి మాట్లాడుకుందాం. మొట్టమొదట కృతి ఏ విధంగా సాగుతుంది అని చూద్దాము. పంతువరాళి రాగంలో ఈ కృతి చేయబడింది. అపరామ భక్తి మా అపరామ భక్తి ఎంతో గొప్పరా మా అపరామ భక్తి ఎంతో గొప్పరా త్రిపటములదీర్చి కంటిరెప్పవలెనుగా త్రిపటముల దీర్చి కంటిరెప్పవలెనుగా సుమపరామ భక్తి ఎంతో గొప్పరా. ఇది పల్లవి అనుపల్లవి. చాలామంది సంగీత విద్వాంసులు ఈ కృతి పాడుతూ ఉంటారు. మరి అప్పుడప్పుడు తెలియక అవుతుందేమో అప్పరామ భక్తి అన్న పదంతో కృతి మొదలు పెడుతూ ఉంటారు. ఆ విధంగా చేయకూడదేమో అని నా భావన. ఇందులో సాహిత్యపరంగా చూసుకున్నప్పుడు అప్పరామ భక్తి ఎంతో గొప్పరా అన్న విషయం వచ్చినా కూడా ప్రతిసారి పల్లవి చివరిలోనూ అనుపల్లవి చివరిలోనూ కూడా మా అన్న ఒక అక్షరం జాగరస్వామి తగిలించడము కేవలము సాహిత్యంలో ఆ ఛందస్సుపరంగా అక్షరాలు సరిపోవడము అన్న విషయమే కాకుండా ఒక గొప్ప అర్థం భావార్థం ఇందులో చూపెట్టినట్టు మనకు అనిపిస్తుంది. ఏమిటి అంటే, అంటే అప్పరామ భక్తి అనడంలో తప్పేమీ లేదండి. కాకపోతే మా అప్పరామ భక్తి అనడంలో ఒక వేరే భావం మనకు గోచరిస్తుంది. అప్పరామ భక్తి అని కొంతమంది పాడినప్పుడు అప్ప అన్న ఒక వర్డ్ తర్వాత కామా పెడితే అప్ప రామభక్తి ఎంతో గొప్పరా అంటే మరొక వ్యక్తిని మనం సంబోధించి రామభక్తి చాలా గొప్పది అని ఆయనతో చెప్పినట్టు ఒక భావం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అవకాశం. కానీ అలా కాకుండా మా అప్పరామ భక్తి ఎంతో గొప్పరా అన్నప్పుడు ఈ మధ్యలో కామా లేదండి. మా అప్ప రామభక్తి ఎంతో గొప్పరా అంటే మా అప్ప అయినా అంటే మా తండ్రి అయిన రామభక్తి ఎంతో గొప్పది అన్న దాంట్లో రాముడితో తన బాంధవ్యం గురించి చెప్పుకుంటున్నట్టుంది. ఇది ఎందుకు సమంజసం అనిపిస్తుందంటే మరి ఒక కీర్తనలో సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మా తండ్రి అన్న ఒక భావానికి కూడా ఇది బాగా సరిపోతుంది. అప్పరామ భక్తి మా అప్పరామ భక్తి ఎంతో గొప్పరా అన్న ఈ పల్లవిలో త్యాగరాజస్వామి ఒక ఆన్సర్తో మొదలుపెట్టినట్టు అనిపిస్తుంది. మరి ఇది ఆన్సర్ అయితే ఇది జవాబు అయితే ప్రశ్న ఏమిటి అంటే ఈ లోకంలో కల్లా అన్నిటికన్నా గొప్ప ఇది ఏమిటి అనేది ప్రశ్న. ఇది నారద మహర్షి విష్ణుమూర్తిని కూడా ఇదే ప్రశ్న అడిగితే గనక ఆయన ఒకదాని తర్వాత ఒకటి చెప్పినట్టు మనకు గుర్తొస్తుంది. మనకి చెప్తారు కథల్లో, పురాణ కథల్లో, ఏమిటి అందరికంటే గొప్ప ఈ ప్రపంచంలో ఎవరు అంటే ఈ పంచభూతాలు చూసుకుంటే పంచభూతాల్లో మనకి వాయువు అనేది లేకపోతే అసలు నిలబడడానికి నిలకడి లేదు కాబట్టి వాయువు గొప్ప అని. ఈ వాయువు అనేది కూడా ఈ ఆకాశంలో ఒదిగి ఉంది కాబట్టి ఆకాశము గొప్పదని, ఇవన్నీ కూడా భరిస్తున్న ఒక భూమి గొప్పదని, ఆ భూమిని భరిస్తున్న ఆదిశేషు గొప్పవాడని,
ఆ ఆదిశేషుని తనకి పాన్పుగా వేసుకున్న విష్ణువు గొప్పవాడని, మొత్తానికి ఇట్లా దైవం దగ్గరికి వచ్చిన తర్వాత ఈ దైవం కూడా భక్తుడు హృదయంలో దాక్కుని ఉన్నాడు కాబట్టి భక్తుడు గొప్పవాడని, ఆ భక్తుడి గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చింది అంటే భక్తి చేశాడు కాబట్టి, భక్తితో బంధింపబడ్డాడు కాబట్టి భగవంతుడు భక్తే గొప్పదని తీర్మానం చేశారు. కాబట్టి దానితో చాలా దగ్గరగా ఉన్నటువంటి ఒక మాట ఇది, అప్పరామ భక్తి ఎంతో గొప్పరా అన్నది. ఇక ఒక చిన్న చమత్కారం ఇక్కడ చూద్దామండి. గొప్పరా అన్న ఒక మాట చూస్తే ఈ ప్రపంచంలో మానవుల ఆలోచన పద్ధతి చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది మనకి. మనందరం కూడా ఎంతసేపు ఏదన్నా విషయం గురించి మాట్లాడుకోవాలి లేక దాని గురించి భావించాలి అంటే దీనికన్నా అది ఎక్కువ తక్కువ, దీనికన్నా గొప్పదా లేక తక్కువదా, గొప్పవారా బీదవారా, అందమైన వారా అందవిహీనుల, ఈ విధంగా కాంట్రాస్ట్ చేస్తూ ఈ విధంగా ప్రతిదీ కంపేర్ చేస్తూ ఉండే తత్వం గలది మనస్సు. అటువంటి మనసు ధరించిన వాళ్ళం కాబట్టి ఎంతసేపు కూడా ఒక దాన్ని ఒప్పుకోవాలి లేక ఒక విషయాన్ని మనం పాటించాలి ఆచరించాలి అంటే అది ఏదో ఎవరో గొప్పవారు లేకపోతే ఓ గొప్ప నాకన్నా గొప్పవారు చెప్తేనే నేను ఆచరిస్తాను అన్న ఒక భావం కలవారు. ఎందుకంటే ఇది మనస్సుకు ఉన్న భావం. మనస్సు ఎంతసేపు కంపారిజన్ మీదే ఉండి ఉంటుంది. ఎదురుకుండా వాళ్ళు నాకన్నా ఎక్కువన్నా అవ్వాలి తక్కువన్నా అవ్వాలి అన్న ఒక భావంతో. నిజం చెప్పాలి అంటే సత్యాన్ని మాట్లాడుకోవడానికి ఎక్కువ తక్కువలంటూ ఏమీ లేదండి. అంత ఆత్మస్వరూపంగా ఉన్నప్పుడు బయటకు కనబడే విషయం ఏ విధంగా ఉన్నా కూడా సత్యం ఎవరి ద్వారా రావచ్చు, ఆ సత్యము ఎవరి ద్వారా వచ్చినా కూడా సత్యమే అవుతుంది, అది ఎప్పుడూ కూడా గౌరవనీయమే. కానీ ఎక్కువ తక్కువలనేది నేను భావిస్తూ ఉంటాను కాబట్టి ప్రపంచంలో ఆ రాముణ్ణి కూడా నాకన్నా ఎక్కువగా చూసుకోవాలి. అందుకని రాముణ్ణి ఒక ఏడడుగుల ఆజాను బాహువులాగా నేను ఊహించుకోవాలి, లేక రాముణ్ణి కోదండం ధరించి ఉన్న ఒక గొప్ప వీరుల్లాగా ఊహించుకోవాలి, రాముణ్ణి సకల శాంతమూర్తిగా ఊహించుకోవాలి, రాముణ్ణి సకల కళ్యాణ గుణామి రాముళ్లాగా ఊహించుకోవాలి. ఈ విధంగా నేను ఊహించుకున్నప్పుడే ఆయన నాకన్నా గొప్పవాడు దేవుడు అన్న ఒక తీర్మానానికి వస్తాను నేను. లేకపోతే ఎంతసేపు కూడా నేను ఆయన్ని కూడా నేను దేవుళ్లాగా ఒప్పుకోను అన్న ఒక భావనలో ఉండిపోతాను. కాబట్టి మనిషి తత్వాన్ని ఆయన అంచనా వేసినట్టు త్యాగరాజస్వామి, మా అప్ప రామభక్తి ఎంతో గొప్పరా అంటే మీరంతా ఇంకా చాలా ఘర్షణ పడుతున్నారేమో ఏది గొప్ప ఏది గొప్ప అని, ఇదే అన్నిటికన్నా గొప్ప అని తీర్మానించి చెప్పినట్టుంది. ఇక ఎందుకు గొప్ప, దీని నుంచి నాకు కలిగే ఒక అభివృద్ధి ఏమిటి, దీని నుంచి నాకు కలిగే ఒక మంచి ఏమిటి అనుకుంటే, త్రిప్పటములను తీర్చి కంటి రెప్పవలే గాచు అన్న అనుపల్లవిలోని మాటతో చక్రస్వామి చెప్తున్నారు. కష్టాలు అనేది ఏవైతే వస్తున్నాయో ఆ కష్టాలన్నీ తీర్చేసి కంటి రెప్పలాగా, కంటి రెప్పలాగా అన్న మాటలో మనకేం తోస్తుందంటే అండి, కన్ను ఎంతో సున్నితమైనది, అన్ని అవయవాల్లోకి ఎంతో సున్నితమైంది. ఇది మన జీవితం అంతా దాన్ని కాపాడుతూ ఉండడానికి కంటి రెప్ప చాలా అవసరము. చూడండి, ఏని విషయంలో అయినా ఒక దుమ్ము ధూళి లేక ఒక సూదిగా ఉన్న ఒక ఆబ్జెక్ట్ ఏదన్నా మనకి గుచ్చుకోకుండా ఉండడానికి, ఈ విధంగా ఈ ప్రపంచంలో దీన్ని కాపాడుతూ ఉండడానికి కంటి రెప్ప ఎంతో కృషి చేస్తుంది. కృషి చేయడం అంటే అది ఆటోమేటిక్గా చేస్తుంది దాన్ని, ఎందుకంటే దానికోసమే అది సృష్టింపబడినది. అందువల్ల మనకి కంటి రెప్పకి చేసినంత మేలు ఇంకెవరూ చేయరు మన కంటికి. పరమాత్మ భగవంతుడు కూడా తన భక్తుడికి ఈ విధంగానే కాస్తూ ఉంటాడని చారస్వామి అంటూ ఉంటారు. కంటి రెప్పవలు కాపాడు అంటే నువ్వు అడగక ముందే అది మూసుకుపోతుంది, అంటే కంటికి ఏమన్నా ఆపద కలుగుతున్నప్పుడు కంటి రెప్ప అట్లా మూసుకుపోతుంది, ఆ కంటిని దానికి తగలనివ్వదు. అంటే అర్థం ఏమిటి అంటే ఆ కంటి రెప్పకి చెప్పక్కర్లే, ఓహో ఇక్కడ దుమ్ము ఇక్కడ ధూళి వస్తుంది కాబట్టి ఇప్పుడు మూసుకొని మనిషి ఆలోచన చెప్పక్కర్లే, అది మూసుకుపోతుంది. అదేవిధంగా భగవంతుడు భక్తుడు మధ్య బంధవ్యం ఎటువంటిది అంటే, భక్తుడు ఎప్పుడు కూడా స్వామి నాకు ఈ కష్టం వస్తోంది అని చెప్పకుండానే ఆ కష్టాన్ని తీర్చేవాడు భగవంతుడ. కాబట్టి కంటి రెప్పవలే కాపాడు అన్నదానికి అర్థం అది. ఒకసారి హిస్లాప్ గారు, జాన్ హిస్లాప్ గారు ఇంకొంతమందితో కలిసి వారందరూ వైట్ఫీల్డ్ నుంచి బెంగళూరు వైట్ఫీల్డ్ నుంచి పుట్టపర్తికి వస్తున్నారనుకుంటా, ఆ కారులో వారు బయలుదేరి వెళ్తున్నప్పుడు వారి ఒక ట్యాక్సీని మాట్లాడుకోవడంతో ఆ ట్యాక్సీ ఒక చోట రోడ్డు మీద, అంటే ఇప్పుడున్నట్టు రోడ్లు కొంచెము విశాలంగా అట్లా లేక సింగిల్ రోడ్డు ఉండేది కాబట్టి ఆ రోడ్డు మీద ముందర ఒక వాహనం బస్సు ఉండగా ఆ బస్సుని తప్పించుకుని ముందర నుంచి క్లియర్ చేసుకుని వెళ్దాం అనుకుని డ్రైవరు ఇంకా అటువైపు నుంచి వస్తున్న వాహనాలు ఏమీ లేవు అని అనుకున్నాడు. తీర్మానించుకుని ఇంత చేసి ఓవర్టేక్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఎదురుకుండా నుంచి లైట్లు, అది రాత్రి సమయము, లైట్లు చాలా దగ్గరగా వచ్చేసాయి. ఇంకా చేసేదేమీ లేదు, ఆపడానికి లేదు, వాళ్ళన్న ఆపేసేయాలి, వీళ్ళన్న ఇద్దరూ ఆపేసి ఉండాల్సింది, కానీ మరీ దగ్గరగా వచ్చేసారు, ఆలోచించుకునే వ్యవధి లేదు, ఇంకా కొన్ని ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ అటువంటి దాంట్లో ఇంకా వీళ్ళు అక్కడ కూర్చుని సాయిరామ్ అనుకున్నారు,
కొంతసేపు అయిన తర్వాత బండి వెళ్తోంది. వీడికి అర్థం కాలేదు ఏమైందో. వెనకాలకి తిరిగి చూస్తే గనక ఆ వెనకాల ముందు నుంచి వచ్చిన బండి ఏమీ కానట్టే అటువైపు వెళ్ళిపోతుంది. ఆపోజిట్ డైరెక్షన్లో వీళ్ళ బండి ముందరికి వెళ్ళిపోతుంది. చాలా ఆశ్చర్యం వేసింది వీళ్ళకి. అప్పుడు తర్వాత విజిట్లో వాళ్ళు స్వామి దగ్గరికి వచ్చినప్పుడు స్వామి అన్నారట, మీరు చూసారా ఆ రోజు మీరు సాయిరామ్ అని అనుకోకపోయినా మిమ్మల్ని నేను రక్షించాను అని. అంటే స్పేస్ అండ్ టైమ్ని అక్కడ మార్చేసి ఉంటారు స్వామి వారిని. ఇంత ముందు నన్ను క్షణాల్లో వాళ్ళ కారు దాటిపోయి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయినట్టు భావం వాళ్ళకి కలిగి అందరూ సేఫ్గా ఉన్నారు. కాబట్టి ఇటువంటి ఎక్స్పీరియన్స్ జాన్ ఇస్లాప్ గారు రాశారు, అన్నిట్లో ఆయన పుస్తకాల్లో రాశారు, కనబడుతుంది, చదవచ్చు భక్తులు. దీనివల్ల మనకి తోచేది ఏంటంటే కంటి రెప్పవలే గాచు అన్న పదానికి ఇలా ఎన్నో ఉదంతాలు ఉన్నాయి స్వామి డివోటీస్, ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. అలాగే ఏ భక్తులైనా కూడా ఎవరు వారి గురువు కానీ వారి పరమాత్మని కానీ ఇష్టదైవంగా కానీ నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా ఇటువంటి ఉదంతాలు వస్తూనే ఉన్నాయి. సక్కుబాయి, మీరాబాయి అందరికీ కూడా ఇటువంటి ఉదంతాలు జరిగాయి. కాబట్టి ఇది మాత్రము నిజ సత్యము. ఏ కాలంలో చూసుకున్నా, ఏ యుగంలో చూసుకున్నా, ఒక త్రేత లేకపోతే ద్వాపరలో జరిగిందని కాకుండా కలియుగంలో ఈ రోజుకి కూడా భక్తులు గనక వాళ్ళు హృదయం నుంచి స్వామి నాకు ఇది కష్టం వచ్చింది అని కోరుకుంటే గనక ఏదో విధంగా రెస్పాండ్ చేసేది. కానీ మనం భక్తులు అనుకున్న మాట వేరండి. ఆ భక్తులు ఎవరికి ఆ రెస్పాన్స్ దొరుకుతుంది అనేది కొంత ప్యూరిటీ ఆఫ్ హార్ట్ బట్టి కూడా ఉంటుంది. ఆ వాళ్ళు ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అంటే వారి సరెండర్, శరణాగతి బట్టి కూడా ఉంటుంది. భగవంతుడిని తలుస్తూ ఉండాలి. భగవంతుని మిగతా టైమ్స్లోనే తలుస్తూ ఉంటే అది ఒక ఇన్సూరెన్స్ ప్రీమియం లాగా ఉండి తలవలేని టైంలో అది నీకు సపోర్ట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఎప్పుడు తలవకుండా లేకపోతే ఎక్కువ ప్రాపంచికమైన సుఖం పైన తలపు పెట్టుకుని లేకపోతే మిగతా విషయాలు ధనము కనుక వసన లేకపోతే అర్షడ్ వర్గాలకి గురి అయిపోయి ఈ విధంగా ఇటువంటి పరిస్థితులు ఉండి నాకు కష్టం వచ్చినప్పుడు భగవంతుడు ఆదుకోలేదు కాబట్టి ఇదేమీ తప్పు అనుకోవడం అది నిజమైన తప్పు. ఎందుకంటే ఇటువంటి దానికి మనము అర్హులము కావాలి అంటే భక్తి అనేది కొంతవరకు మనము పెంపొందించుకోవాలి అని చక్రస్వామి అంటున్నారు. అయితే అటువంటి, ఎందుకంటే మన తండ్రి కాబట్టి, ఏ కొడుకుని తండ్రి వదిలేస్తారండి? అదే జీసస్ క్రైస్ట్ ప్రాడిగల్ సన్ అన్న విషయంలో అన్న కథలో చెప్పింది. టెస్టమెంట్లో కూడా ఇదే విషయం. ఆ ప్రాడిగల్ సన్ ఆయన్ని నా కాళ్ళ మీద నిలబడతాను అని, తన తండ్రి పెద్ద జమీందారైనా తన దగ్గర ఎంతో ఆస్తి ఉన్నా కూడా ఇదంతా నాకు అక్కర్లేదు అని కొంత డబ్బు తీసుకుని వేరే ఊరు వెళ్ళి వ్యాపారం చేసుకున్నట్ట మొత్తం అనుకోకుండా పాపం అంతా నష్టం వచ్చింది. ఇక తినడానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో ఆ ఊళ్ళో మళ్ళీ ఇంటికి వచ్చి తన తండ్రి ఎదురకుండా మొహం చూపెట్టుకోలేక ఆ పొరుగుల్లోనే అక్కడ పని చేసుకుంటూ రోజు కూలీ చేసుకుంటూ బతుకుతుంటే ఒకరోజు వాళ్ళ తండ్రి ఊరి నుంచి ఒక ఆయన అక్కడికి వచ్చి ఇతను అక్కడ చూసి గమనించి ఇతను మొహం చాటిస్తున్న కూడా గమనించి అతన్ని పట్టుకుని, ఏమిట్రా ఈ విధంగా ఉన్నావు, నువ్వు ఇక్కడ ఇట్లా అడుక్కోవడం ఏమిటి, నీ సంగతి ఏమిటి, అక్కడ ఎంత ఆస్తిపాస్తులు నీకు ఉన్నాయి అనేసరికి ఎవరితో చెప్పదు, మా నాన్నతో అసలే చెప్పదు, నన్ను ఇక్కడ చూసావని నాకు సిగ్గు అంటే అట్లా కాదు, నువ్వు వస్తే నిజంగా మీ నాన్న చాలా సంతోషిస్తాడు ఈరోజు, ఎందుకంటే నీకు జీవితము అంటే ఏమిటో తెలిసొచ్చింది కాబట్టి అసలు నేను ఎప్పుడు కన్నా ఎక్కువ సంతోషించి దగ్గరికి తీసుకుంటాడు అని చెప్పి తన్ని ఊరు తీసుకెళ్తే నిజంగానే ఆ తండ్రి అతన్ని దగ్గరికి తీసుకుని ఇంకా వీడికి డబ్బు విలువ తెలిసింది కాబట్టి తను నా డబ్బును సరిగ్గా చూసుకుంటాడు అని చెప్పి అతని పేరు మీద డబ్బు కూడా రాశాడని ఈ కథ చెప్తుంది. అంటే దీన్ని ఆ ప్రాడిగల్ సన్లో కథలో జీసస్ క్రైస్ట్ చెప్పిన విషయం ఏమిటి అంటే ఆ తండ్రి అంటే యువర్ ఫాదర్ ఇన్ హెవెన్ ఆయన ఎప్పుడు ఆస్తిపరుడే, ఆయన దగ్గర ఎప్పుడు సకల శక్తులు సకల ఐశ్వర్యము ఉంది. అయితే ఆయన వదిలేసి నువ్వు వచ్చేసావు, నీ కాళ్ళ మీద నువ్వు నుంచు నీ జ్ఞానానికి బేసిస్ లాగా నీ బలాన్ని నమ్ముకుని నువ్వు ఏదో చేయాలని చూసినప్పుడు అది కుదరనప్పుడు నీ తండ్రితో నీకు ఇంకా సంబంధం బాంధవ్యం ఉంది అని తెలుసుకుని వెనకాలకి వెళ్ళగలగడము, ఆ కనెక్ట్ వల్ల నీకు మళ్ళీ అంతా ఐశ్వర్యము అన్ని సంపదలు వచ్చేస్తాయి, నువ్వు దానికి అర్హుడవుతావు అన్న ఒక విషయం మళ్ళీ ఇక్కడ తొంగి చూస్తుంది. అప్పరామ భక్తి ఎంత గొప్పరా, మా అప్ప అంటే మా తండ్రి అని. ఇక చరణాలకు వస్తే ఒక 9 క్యారెక్టర్లని రామాయణంలో తీసుకుని వారు రాముడు అనుగ్రహం ఏ విధంగా పొందారు అన్న ఒక గొప్ప విషయం చక్రస్వామి కృతిలో మనకు చూపెట్టారండి. ఆ 9 క్యారెక్టర్లు ఎంత మనం చెప్పుకున్నా కూడా, అంటే రామాయణంలోనే కాకుండా బయట ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా మనము వీరంతా చిరస్మరణీయులు కాబట్టి ఒకసారి వీరందరి గురించి చక్రస్వామి ఏమంటున్నారు విందాం. మొట్టమొదట చరణంలో లక్ష్మీదేవి వలచున లక్ష్మణుండు గొలుచున సూక్ష్మ బుద్ధి గల భరతుడు చూసి చూసి సొలసున మా పరమ భక్తి ఎంతో గొప్పర. మనము విష్ణుమూర్తిని వైకుంఠంలో ఆయన ఉన్న నివాసంలో ఆయన పిక్చర్ చూస్తే ఎప్పుడు కూడా వైకుంఠంలో ఆదిశేషు పైన ఆయన పాల సముద్రంలో పయోలించి ఉండగా
ఆయన కాళ్ళ దగ్గర లక్ష్మీదేవి ఆయన పాదాలు ఒత్తుతూ మనకు కనబడుతూ ఉంటుంది. లక్ష్మి అన్నది సింబాలిక్గా ఏమిటి అని మనం చూసుకుంటే గనక మనకి రూపీ సైన్, డాలర్ సైన్, ఎన్ సైన్, యూరో సైన్ ఏం తీసుకున్నా ఇదంతా లక్ష్మి. అంతేకాక ఈ సైనే కాకుండా ప్రాస్పెరిటీ, ఐశ్వర్యము అనేది, ఈశ్వరతత్వం అనేది ప్రపంచంలో ఏముందో, నగలు, ఆభరణాలు, విలువైన సామాన్లు ఇవన్నీ కూడా చూసుకుంటే ఇదంతా లక్ష్మి. ఈరోజు లక్ష్మి విలువ తెలియని వాళ్ళు ప్రపంచంలో లేరు. ప్రపంచంలో ఎక్కువగా అస్తవ్యస్తంగా జనం ఉండడము, ఎకనామిక్ కండిషన్స్ చాలా క్లిష్టంగా ఉండడము అన్న భావన కూడా లక్ష్మి లేకపోవడము అని ఎన్నో చోట్ల లక్ష్మీ పూజ జరుగుతూ ఉంటుంది. అంటే లక్ష్మీ రూపు పెట్టుకుని అక్కడ లక్ష్మీ పూజ చేయడమే కాకుండా జీవితంలో డబ్బు ప్రాధాన్యం అని అనుకోవడం అంతా లక్ష్మీ పూజే. కానీ లక్ష్మీ పూజ అనే దాంట్లో ఒక పాజిటివ్ కనెక్టేషన్ ఉంటుందండి. అంటే వాల్యూ ఇవ్వడము, మనుషుల మధ్య ఉండే ఒక వాల్యూ. ఎందుకంటే అండి, ఎప్పుడో ఒకప్పుడు ఈ రూపీ అన్న ఒక డినామినేషన్ లేని రోజుల్లో కూడా లక్ష్మి ఉంది. అంటే ఆ రోజు కూడా లక్ష్మి చూడబోద్ది, అది బార్టర్ సిస్టమ్ అనుకున్నారు. వాల్యూ ఎక్స్చేంజ్ ఎప్పుడు జరుగుతూనే ఉంది ప్రపంచంలో. నేను ఏమి ఇస్తున్నాను, నాకు నేనేం పొందుతున్నాను, నేను ఇచ్చేదేమిటి, నేను పొందేదేమిటి అనేది ఈ ఎక్స్చేంజ్. భగవంతుడు ఇచ్చేది అనేది భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి కాబట్టి ఆ శక్తిని ఇవ్వడము, శక్తి ఇచ్చినందుకు దాని ద్వారా ఏదో ఒకటి పొందడము అన్న ఆ ట్రాన్సాక్షనే జీవితం, జీవిత వ్యాపారం కాబట్టి వ్యాపారానికి సంబంధించిన దేవత లక్ష్మి. ఇంత గొప్ప లక్ష్మి, ప్రపంచం మొత్తాన్ని తన చేతిలో పెట్టుకుని ఆడిస్తున్న లక్ష్మి. చూడండి, యుద్ధాలు వచ్చినా, శాంతి పథకాలు వచ్చినా, జనాలు ఆనందంగా ఉన్నా ఆనందంగా లేకపోయినా, అన్నిటికీ మూలమైన లక్ష్మి. ధనమూలమిదం జగత్ అన్న నానుడు మనకు తెలుసు. ఇంత పవర్ఫుల్ దేవత, ఇంత పవర్ఫుల్ ప్రిన్సిపల్ లక్ష్మి. ఈవిని ఏ విధంగా చూపెట్టారు అంటే ఆ విష్ణుమూర్తి పాదాలని ఒత్తుతూ అక్కడ ఉంటుంది. అక్కడ పాదాలని ఒత్తుతూ ఉండడానికి ఎందుకు అంటే లక్ష్మీదేవి ఈయన సేవ చేస్తున్నది. ఎందుకంటే భగవంతుడు దగ్గరే ఉండడానికి ఒక గొప్ప సూత్రం ఏమిటి, ఒక గొప్ప దారి ఏమిటంటే సేవ. సేవ చేస్తూ ఉన్నా, అందుకని ఆదిశేషు ఏమో ఆయన పాన్పు అయి సేవ చేస్తున్నాడు, లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతూ సేవ చేస్తున్నది. మరి పాదాలు ఒత్తడం ఎందుకండి అని అనుకుంటే, ఎందుకు అని అనుకుంటే, ఈయనది మొత్తం ప్రపంచం మెయింటెనెన్స్ ఈయన వృత్తి కాబట్టి, మరి ఎంతమందిని కంటిరెప్పలా కాపాడడానికి ఎన్ని చోట్లకి ఆయన నడిచి వెళ్లాల్సి వస్తుందో పాపం. అందువల్ల ఆ పాదాలు శ్రమించాయని ఆ పాదాలను సేవ చేస్తున్నది అని మనం పౌరాణికంగా చెప్పుకున్న ప్రిన్సిపల్ వైజ్ చూసుకుంటే విశ్వమంతా నిండి ఉన్న విష్ణు స్వరూపము, అంటే ఈ విశ్వంలో నిండి ఉన్న మొత్తం ఎనర్జీ అంతా కూడా దాని పాదాలు ఒత్తుతోంది. అంటే డబ్బు అనేది, లక్ష్మి అనేది ప్రధానంగా మనకు కనబడే విలువ దానిది కాదు. ఆ విలువ వెనకాల ఉన్నది విష్ణుతత్వము, విలువ వెనకాల ఉన్నది విశ్వవ్యాప్తంగా ఉన్న ఎనర్జీ తత్వము అని మనం తెలుసుకోవాలి. ఆ విశ్వవ్యాప్తంగా ఉన్న ఎనర్జీ తత్వం ఎప్పుడు ఉంది, అది లేనితనం లేదు. మరి ఎప్పుడు ఉన్నతనం, ఎప్పుడు ఉన్నది లేనట్లు ఎందుకు మనం ఎకనామిక్ స్లోడౌన్, ఎకనామిక్ డౌన్ టర్న్ అంటున్నాము అని అంటే, ఇది మన భావన బట్టి ఉంటుంది. ఉందని వారికి ఉన్నాను, లేదని వారికి లేను అని స్వామి చెప్పారు. కాబట్టి ఎవరు లేరు 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 అని అనుకుని వెళ్తే లేకుండానే ఉంటుంది. ఉంది ఉంది అని ఈ విధంగా ఒకళ్ళు ఇద్దరు మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆలోచన చేసినప్పుడు ఈ స్పిరిచువల్ ఎకనామిక్స్ అంతా మారిపోయి ఇక్కడే ఉన్న ప్లేస్లో మన భాగ్యం అంతా మారిపోతుంది. కాబట్టి భాగ్యానికి నిర్దిష్టమైన దేవత, భాగ్యానికి అధిష్టానమైన దేవత లక్ష్మీదేవి. ఈ లక్ష్మీదేవి ఏ మహిమ లేకుండానే రాముడి కాళ్ళు ఒత్తుతూ ఉంటుందా అని ప్రశ్న వేశారంటే ఆ భక్తిలో అంత గొప్పదనం ఉన్నది అని చెప్పడం. అంతేకాకుండా లక్ష్మణుడు రామాయణంలో చూసుకుంటే రాముడు ఎక్కడెక్కడ ఉన్నాడో లక్ష్మణుడు అక్కడ ఉన్నాడండి. చిన్నప్పటి నుంచి స్వామి ఇంతకీ రామకథారసవాణిలో ఒక చక్కని కథ చెప్పారు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు పుట్టినప్పుడు రాముడు భరతుడు కౌశల్యకి కైకేయికి పుట్టగా సుమిత్రకి లక్ష్మణుడు శత్రుఘ్నుడు కవలల్లాగా పుట్టారు. అందులో లక్ష్మణుడు శత్రుఘ్నుడు మాత్రం ఒకటే ఏడుస్తూ ఉండేవారట, ఎప్పుడు కూడా ఒకటే ఏడుస్తూ ఉండేవారట వాళ్ళు. రాముడు భరతుడు ఏమో వారు చక్కగా ఏడుపు అనేది లేకుండా వారు చిరునవ్వులు చిందిస్తూ ఉన్నా కూడా లక్ష్మణుడు శత్రుఘ్నుడు ఒకటే ఏడుస్తుంటే వీరికి అర్థం కాక గర్గమహామునిని అడిగారట. గర్గమహాముని వారి కుల గురువు. ఆయన అడిగేసరికి గర్గమహాముని చెప్పారట, ఆయనకి తన సూక్ష్మ దృష్టితో దివ్య దృష్టితో ఆయన చూశారు కాబట్టి రాముడిలోని సగభాగమే లక్ష్మణుడు, అట్లాగే భరతుడిలోని సగభాగమే శత్రుఘ్నుడు అన్న విషయం తెలుసుకుని ఆ సగభాగాల్ని విడతీయకూడదు అని చెప్పి లక్ష్మణుడు తీసుకొచ్చి రాముడు పడుకున్న ఉయ్యాలనే పడుకోబెట్టమన్నట్ట.
అట్లాగే శత్రుఘ్నుడిని తీసుకొచ్చి భరతుడు పడుకున్న ఉయ్యాలలో పడుకోబెట్టమనేసరికి విధంగా వారు చేయగానే ఇద్దరూ ఏడుపు మానేసి చక్కగా నవ్వడం మొదలుపెట్టారట. దీన్ని బట్టి కథ ద్వారా మనకేమర్థమవుతుందంటే లక్ష్మణుడు హీఈస్ అన్ ఆల్టర్ ఈగో ఆఫ్ రామ. అందుకని శ్రీరాముడు ఎక్కడున్నాడో లక్ష్మణుడు అక్కడ ఉండవలసినది. కాబట్టి ఈ లక్ష్మణుడు సామాన్యుడు కాదండి, లక్ష్మణుడు ఆదిశేషు అవతారం అని చెప్తారు. ఈయన ఎక్కడెక్కడ రాముడు తన అవతార ఉద్యమంలో ఎటువంటి పనులు చేయాలో వాటిలన్నిటికీ ముందుండి ఈ అవతార ఉద్యమాన్ని సుగమం చేసింది ఆయన. ఈ రాముడు అరణ్యంలో వెళ్తున్నా దండకారణ్యంలో వెళ్తున్నా ఎక్కడ ఉన్నా కూడా రాముడికి రాత్రి పగలు అనకుండా అసలు ఆపద కలగకూడదు, ఎందుకంటే ఎన్నో రాక్షస శక్తులు అక్కడ ఉన్నాయండి, ఆపద కలగకూడదు అన్న ఒక భావంతో తన నిద్ర కూడా పోకుండా రాత్రి పగలు అని లేకుండా ఆయన ఒక ఆపు కాచాట. అంత గొప్ప సేవ చేశాడు లక్ష్మణుడు. చేసిన సేవ మామూలు కాదు. అదే కాకుండా స్వామి చెప్పారు లక్ష్మణుడు అంటే సర్వ సకల మంచి లక్షణాలు గలవాడు అని. సంలక్షణుడు, ఆ సంలక్షణుడు అంటే మంచి లక్షణాలు గల లక్ష్మణుడు అని చెప్పుకోవాలి. అన్ని లక్షణాలు గల లక్ష్మణుడు ఈ రాముడు వెంట ఎప్పుడు వచ్చేవాడు, అంత గొప్పవాడు, ఎందరెందరో మహిరావణ్ లాంటి వాళ్ళని నిర్జించిన వాడు, ఇటువంటి ఇంద్రజిత్తును చంపినవాడు, ఇటువంటి లక్ష్మణుడు అంత గొప్పవాడు పుట్టిగా ఈ రాముడి వెంట అన్నీ వదిలి వస్తాడా? తన సుఖం వదిలేసుకుని, తనకి సంసారం అక్కలేదని వదిలేసుకుని, నిద్ర మానుకుని అన్ని సంవత్సరాలు అడవిలో రాముడి వెనక ఉండడము, ఇవన్నీ తన ప్రాణత్యాగం చేసి ఇంత గొప్ప సేవ లక్ష్మణుడు చేశాడంటే రాముడి భక్తిలో గొప్పతనం లేకనే ఆయన సేవ చేశాడా అని చారస్వామి అడుగుతారు. ఇంకా సూక్ష్మ బుద్ధి గల భరతుడు చూసి చూసి సొలసు. సూక్ష్మ బుద్ధి గల భరతుడు అంటే భరతుడికి సూక్ష్మ బుద్ధి ఉంది అనడంలో ఏమిటి అర్థము అని ఒకసారి మనం చూసుకుంటే రామాయణంలో కొన్ని ఘట్టాలు మనకి మనం ఆలోచించుకోవాలండి. అయితే అన్ని ఘట్టాల గురించి ఇక్కడ మనం చెప్పుకోలేము కాబట్టి ఒక ఘట్టం చెప్పుకుని మనము ముగిద్దాం. రాముడు ఇచ్చిన మాట వెనకాలకి తీసుకోడు కాబట్టి ఏ విధంగానైనా అడవులకే వెళ్తాడు అని భరతుడికి తెలిసిపోయింది. అందువల్ల రాముణ్ణి మళ్ళీ వెనకాలకి తిప్పించడం కష్టము అయోధ్యకి. రాముడు వెళ్ళిపోతున్నాడు. ఆ వెళ్ళిపోతుంటే సరయూ నది దాటిన తర్వాత అక్కడ అందుకున్నాడు రాముణ్ణి భరతుడు. వెళ్ళేసరికి అక్కడ అందుకున్నాడు, ఎందుకంటే భరతుడు శత్రుఘ్నుడు వాళ్ళ మాతామహుల ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి రావడము కొంత ఆలస్యమైంది కాబట్టి ఈ లోపల ఇదంతా జరిగిపోయింది. అందుకని సరయూ నది అవతల ఒడ్లో అందుకొని రాముణ్ణి నువ్వు తిరిగి రావాలి అంటే నేను ఇంకా రాలేను, నాది ఒక డైరెక్షన్, ఒక బాణము, ఒక మాట అని రాముడు చెప్పినప్పుడు భరతుడు సూక్ష్మబుద్ధి గలవాడు కాబట్టి ఆయన ఏం చేశాట, రాముడు విజయవంతం ఏనాటికైనా తిరిగి వస్తాడు, అయితే ఇప్పుడు రాజు లేకుండా దశరథుడా అంటే ఆయన పోయాడు కాబట్టి రాజు లేకుండా మరి రాజ్యాన్ని ఎలా ఉంచడము, అందుకని ఎవరో ఒకరు రాజు కావాలి, అందువల్ల తప్పకుండా రాముడు తర్వాత భరతుడే కాబట్టి నేను వెనకాలకి వెళ్తే నన్ను రాజుని చేస్తారు, నేను రాజుని చేస్తే రాముడు ఎంత సున్నితమైన మనసు కలవాడు అంటే భరతుడు అంటే ఎంత ప్రేమ అంటే ఆయన అక్కడికి వెళ్ళి ఒక ఉద్యమం కోసం రాక్షసులను చంపడానికి వెళ్ళాడన్నా 14 ఏళ్ళు అయినా కూడా ఆయన తప్పకుండా వెనకాలకి రాడు. ఎందుకంటే ఈ భరతుడు రాజుగా ఉన్నప్పుడు భరతుడిని మళ్ళీ ఆయన నొప్పించడం ఇష్టం ఉండదు ఆయనకి, అందుకని రాడు. అందువల్ల నేను 14 సంవత్సరాలు ఎలాగో రాముడిని చూడకుండా ఉండాల్సి వస్తుంది, ఈయన ఇచ్చిన మాట తప్పడుగా కాబట్టి, కానీ 14 సంవత్సరాల తర్వాత కనీసము ఈయన్ని వెనకాలకి తీసుకొచ్చే ఒక రహస్యం ఏమన్నా ఉందా అని ఆలోచించాడు సూక్ష్మబుద్ధితో. ఆయన ఆలోచించినప్పుడు అప్పుడు ఆయనకు తోచింది, ఈయన పాదుకలు గనక నేను తీసుకుంటే గనక, ఈయన పాదుకలను ఈయన బదులు నేను రాజుగా పెట్టి రాజ్యం చేసినప్పుడు ఈయన రాజ్యం చేసినట్టే కాబట్టి తప్పకుండా తన పాదుకల్ని ధరించడానికి ఆ మాట ఇక్కడ నిలబెట్టడానికి మళ్ళీ తిరిగి వస్తాడు అని ఒక గొప్ప పన్నాగం. అంటే ఈ భక్తి వల్ల పన్నాగం, భక్తి వల్ల యుక్తి, ఇది భక్తితో చేసిన యుక్తి కాబట్టి ఆ యుక్తిని ఎంతో మెచ్చుకున్నాడు రాముడు. అందువల్ల ఆ పాదుకలు అడిగినప్పుడు పాదుకలు ఇచ్చి ఆ పాదుకల్ని సింహాసనం పైన పెట్టి తాను నందిగ్రామ రాజ్యంలో అయోధ్యకి వెళ్లకుండా నందిగ్రామ రాజ్యాన్నే రాజ్యంగా మార్చుకుని అక్కడి నుంచి పాలన సాగించాడు భరతుడు ప్రతినిధిగా, రాముడి ప్రతినిధిగా. కాబట్టి ఇంత సూక్ష్మబుద్ధి 14 సంవత్సరాల తర్వాత జరిగే విషయాన్ని ఆలోచించగలిగాడు ఆ రాముడిని మళ్ళీ వెనకాలకి ఏ విధంగా జనాలకి తీసుకొచ్చి అందివ్వాలా అని ఇంత ఆలోచన చేసిన భక్తుడు కాబట్టి భరతుడు ఈయన తక్కువవాడు కాదు. మరి ఎందుకు ఇంత చేశాడు ఈ భరతుడు, ఇంత ఇలా ఎందుకు చేయవలసి వచ్చిందంటే రాముడి భక్తులు అని గొప్పతనం అని చారస్వామి చెప్తారు. ఇక శబరి ఎంగిలీచున చంద్రధరుడు మేచున అబల స్వయం ప్రభకు దైవమచల పదవినీచున పరమ భక్తి ఎంతో గోపర. శబరి ఎంగిలిచ్చున, శబరి సామాన్యమైన భక్తురాలు కాదండి,
ఈవిడ భక్తికి ఈవిడ భక్తిలో ఉన్న గొప్పతనం ఏమిటి అంటే ఆవిడ చేసిన వెయిటింగ్, ఆవిడ నిరీక్షణ. ఈవిడ భక్తిలో ఉన్న అతి గొప్ప విషయం ఏమిటంటే నిరీక్షణ, భగవంతుడి కోసం నిరీక్షణ. అంటే ఎంతోమంది భగవద్భక్తి చేస్తారు కానీ భగవంతుడు రోజు వస్తాడు 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 అనుకుని ఆమె చేసిన నిరీక్షణ ఎంత గొప్పది అంటే చాగరస్వామి వేరే కృతిలో చెప్పారండి, ఎంత నిన్నే వర్ణింతుని శబరిభాగ్యము అని ముఖారి రాగంలో చెప్పిన కృతిలో. ఈవిడ అందువల్లనే అంత నిరీక్షణ చేసింది కాబట్టి రాముడు వచ్చిన తరుణంలో ఆ సమక్షంలోనే ఆవిడ మోక్షం అందింది అని చాగరస్వామి చెప్పారు. కాబట్టి శబరి చేసిన నిరీక్షణ ఎంత గొప్పది అంటే ఆవిడ ఎంగిలిని ఈయన తీసుకున్నాడు అన్న విషయము ఇక్కడ మనకి చెప్పారు. శబరి ఎంగిలి ఆవిడ ఎందుకు ఇస్తుందని ఇంత నిరీక్షణ చేసి ఇంత గొప్ప మహారాజుకి ఆవిడ ఎంగిలి ఎందుకు ఇస్తుంది అంటే ఆవిడ ఎంగిలి ఇవ్వడము ఒక విధమైన నిస్సహాయత అనే స్థితిలోంచి వచ్చినది. అట్లా నిస్సహాయ స్థితిలో కూడా రాముడు బాగుండాలి, రాముడికి చెడు అనేది ఏది ఇవ్వకూడదు అన్న ఒక భావంతో ఇచ్చింది కాబట్టి భావమే ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి అందులో తప్పొప్పులు చూడకుండా రాముడు ఆ ఎంగిలిని కూడా తీసుకుని తాను తిన్నాడు. అంటే అక్కడ ప్యూరిటీ రాముడు చూశాడు కాబట్టి అంత ప్యూర్ హార్ట్ శబరికి ఉంది. మరి ఆవిడ అంత నిరీక్షణ చేసిన తర్వాత రాముడు సామాన్య మానవుల్లాగా వచ్చేసిన భార్య పోయిందమ్మా అని శబరికి చెప్పినప్పుడు కూడా వారిని తూపారు వెతుక్కుంటూ వెళ్తున్నానని బాధలో ఉంటే కూడా ఆయన చూసి ఏడ్చిందట శబరి. ఏడ్చి పైగా అంతేకాకుండా ఆయనకి ఎంకరేజింగ్ వర్డ్స్ చెప్పిన తర్వాత ఏం పర్వాలేదు బాబు నీకు దొరుకుతుంది సీత అని చెప్పి ఎంకరేజ్మెంట్ ఇచ్చిందని మనకి రామాయణంలో చెప్తారు. అంటే అంత గొప్ప శబరి. అందుకని శబరి అన్న పదము సంస్కృతంలో హిందీలో సబూరి అన్న పదము చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తాయండి. సబూరి అంటే పేషెన్స్, శబరి కూడా పేషెన్సే. శబరికి ఉన్నది పేషెన్స్, అంత పేషెన్స్తో ఆవిడ వెయిట్ చేసింది కాబట్టి ఇక్కడ భక్తికి మనం చెప్పుకోవాల్సిన గుణము పేషెన్స్. ఆ పేషెన్స్ గనక ఉంటే ఆ భక్తిలో ఎంతో గొప్పది అని చారస్వామి చెప్తున్నారు. అట్లాగే చంద్రధరుడు మెచ్చున శివుడు శంకరుడు, చంద్రుణ్ణి ధరించినవాడు, తలపై ధరించినవాడు శంకరుడు. శంకరుడు ఎటువంటి వాడు అంటే మనకి ఎన్నో ఉదంతాలు ఉన్నా మళ్ళీ ఒక్క ఉదాహరణ చెప్పుకోవాలంటే అండి, క్షీరసాగర మదనం అప్పుడు అందరూ ఏది వద్దనుకున్నారో అందరూ ఏది వదిలేశారో అటువంటి హాలాహాలాన్ని ధరించి నీలకంఠుల్లాగా మిగిలిపోయాడు. అంటే ప్రపంచంలో అందరూ ఏది వద్దనుకుంటారో అది తాను ఆనందంగా స్వీకరించి అది తాగే మహానుభావుడైన ఒక దైవస్వరూపము శంకరుడు. అంటే ఈజ్ ఎ లీడర్, ట్రూ లీడర్. ఎందుకంటే అందరికీ కష్టమైన విషయాన్ని చేసిన వాడు లీడరు ఎప్పుడూ కూడా ఈజీగా సుఖంగా ఉండాలని చేసేవాడు, అదే చేయాలనుకునేవాడు ఫాలోవర్. ఈయన అందరిలోకి, దేవుళ్ళల్లోకి, మానవుల్లోకి, మిగతా చరాచర సృష్టిలో అందరిలో కూడా ఎవరూ వద్దనుకున్న తాను స్వీకరించాడు కాబట్టి ఆయన ఒక లీడర్గా మిగిలిపోయాడు చంద్రధరుడు. అటువంటి శంకరుడు ఆయన ఎప్పుడు ఎవరి గురించి ఆలోచిస్తూ ఉంటాడు అంటే శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామ వరాననే అని పార్వతికి చెప్పాట ఈశ్వరుడు. అంటే రాముడి నామము చేయడం వల్ల, రామనామం చేయడం వల్ల చాలు, దానివల్ల కలుగుతాయి ఉత్తమ గతులు అని శంకరుడు చెప్పాడు. అట్లాగే ఆయన హృదయంలో ఎప్పుడూ కూడా హరి ఉంటాట, విష్ణు ఉంటాట, శివశ్చ హృదయం విష్ణు అన్నారు. కాబట్టి విష్ణు ఉంటాట కాబట్టి అంటే రాముడు ఉంటాట కాబట్టి అటువంటి చంద్రధరుడు ఇంత గొప్పవాడు, ఇన్ని లోకాలకి మంచి చేసేవాడు, శంకరుడు మంగళం చేకూర్చేవాడు, ఇంత గొప్పవాడు రాముడు గురించి ఆలోచిస్తున్నాడు అంటే ఆ భక్తి ఎంత గొప్పది అని చూపెడుతున్నారండి ఇక్కడ. అంటే ప్యూరిటీ, శంకర మంగళకరమైంది కాబట్టి ప్యూరిటీ. ఇక్కడ చంద్రధరుడు అనేది ప్యూరిటీ అన్న ఒక క్వాలిటీ మనం తీసుకోవాలి. అబల స్వయం ప్రభకు దైవమచల పదవి ఇచ్చిన రామాయణంలో ఒక చిన్న ఉదంతము, చాలా చిన్న ఘట్టంలో స్వయంప్రభ గురించి మనకు చెప్తారు. వానరులందరూ సీత కోసము వెతుకుతూ బయలుదేరినప్పుడు ఒక గుహలోకి వాళ్ళు వెళ్తారని, ఆ గుహలో చీకట్లు గుహలోకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి ఒక మాయా ప్రపంచంలోకి ఇరుక్కుపోతారని, అందులోంచి వాళ్ళని బయటకు తీస్తుంది స్వయంప్రభ అన్న ఒక ఆవిడ ఒక తపస్వి. ఆ తపస్వి ఆవిడ వీళ్ళని బయటకు తీయడము, తర్వాత వీరందరినీ అమ్మ మేము ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, మాకు టైం వేస్ట్ అయిపోతుంది, ఈ ఒక టైం కాలం గడువు లోపల మేము సీతామ్మవారు జాడ చూసి వస్తాము అని చెప్పామని హనుమంతుడు మిగతా వానరులందరూ ఎంతో దీనంగా అని వేడుకుంటే ఆవిడ తన తపోశక్తితో వీరందరినీ సీత ఉన్న డైరెక్షన్ పంపించింట. ఇక్కడ చూడండి ఎంత ఆశ్చర్యం అంటే ఏ డైరెక్షన్లో పంపించిన నార్త్, ఇంకా ఆపోజిట్ డైరెక్షన్లో పంపించుంటే కిష్ని తిరిగి వచ్చేవాళ్ళు వీళ్ళు, కానీ సీత ఉన్న డైరెక్షన్లో వీళ్ళని పంపించడం అంటూ జరుగుతుంది. అక్కడి నుంచి సేవ్ చేసి అంటే అక్కడ యాక్చువల్లీ హనుమంతుడి ద్వారా చెప్పించిన మాటలు రామాయణంలో తమసోమా జ్యోతిర్గమయ మృత్యుర్మ మృతంగమయ అన్నట్టు వారు మాయా ప్రపంచంలో ఆ గుహలో పడిపోయినప్పుడు వారికి ఆకలి దప్పులు అన్నీ ఉన్నప్పుడు వాళ్ళని అక్కడి నుంచి బయటికి తీసి, చీకట్లోంచి బయటికి తీసి, వారికి చాలా ఆకలిగా ఉన్నప్పుడు వారికి పళ్ళు అవన్నీ పెట్టి,
నిజమైన ప్రపంచంలో వారికి దోవ కూడా చూపెట్టింది కాబట్టి మృత్యుర్మ అమృతం గమయ్య ఈ మూడు పదాలు కూడా ఆవిడికి చెల్లాయి కాబట్టి ఆవిడ దైవ సమానురాలు అని హనుమంతుడి చేత వాల్మీకి చెప్పించారు. ఈ ఇటువంటి స్వయం ప్రభకు అటువంటి అచల పదవి అంటే ఆవిడ మరి ఒక మామూలు తపస్విని అయినా కూడా వారి హనుమంతుడు లాంటి గొప్ప వానరవీరులందరూ ఆవిడ దగ్గరికి వచ్చి ఆవిడ ద్వారా సహాయం పొంది ఆవిడ ఎన్నడూ చూడనటువంటి ఒక గొప్ప ఉన్నతమైన స్థితి ఆమెకు రాముడు కలిగింపచేశాడు ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ ద్వారా. కాబట్టి అంతే నార్మల్ మామూలు తపస్విని అంత గొప్ప అచల పదవికి తీసుకెళ్లగలిగినది భక్తి, ఎంత గొప్ప భక్తో కదా అని చారస్వామి ఇక్కడ అడుగుతారు. తపస్సు అన్నది ఒక పర్సిస్టెన్స్కి సంబంధించింది కాబట్టి ఈ పర్టికులర్ చరణంలో అండి చాగరస్వామి ప్యూరిటీ, పేషెన్స్, పర్సిస్టెన్స్ మూడింటి గురించి మాట్లాడినట్టు అనిపిస్తుంది. శబరి ద్వారా పేషెన్స్, శంకరుడు ప్యూరిటీ అండ్ స్వయంప్రభ పర్సిస్టెన్స్, ఈ ముగ్గురు రామభక్తి తెలుసుకోవడానికి మూడు ఉన్నవాళ్ళు, త్రీ పీస్ ఉన్నవాళ్ళు ఎంతో అర్హులు అని చెప్పినట్టు అనిపిస్తుంది మనకి. ఇక చివరి చరణంలో కపివారిధి దాటున అని హనుమంతుడి గురించి మాట్లాడతారు. ఎక్కడన్నా ఎవరైనా విన్నారటండి ఒక కపి హనుమంతుడి గురించి? ఎన్నో కృతుల్లో మనము చెప్పుకుంటూ వస్తున్నాము, అలాగే ఇంకా రాబోయే చాగరాస్వామి కృతుల్లో ఎన్నిట్లోనూ హనుమంతుడి గురించి చెప్పుకోవాల్సి వస్తుంది. మహాభక్తుడు, రాముడికి హనుమంతుడికి ఎటువంటి వ్యత్యాసం లేదు, మెసెంజర్ ఆఫ్ గాడ్, బట్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు రామ. అటువంటి హనుమంతుడు ఒక కపి అని తీసుకుంటే ఎవరన్నా ప్రపంచంలో నమ్ముతారండి? ఒక మొత్తము సేతుబంధనం చేయించి అక్కడి నుంచి సముద్రాన్ని లంఘింపజేయడం, ఎవరన్నా కూడా అసలు సముద్రాన్ని దాటడం, ఒక కోతి దాటడం అనేది విన్నారా? అటువంటిది దాటిచ్చింది రామనామము, రామభక్తి. కలికి రోటగట్టున ఇక మనం భాగవతంలోకి వచ్చేస్తే ఒక యశోద పరమాత్మని, ఎవరైతే ఈ విశ్వం మొత్తాన్ని తనలో ధరించి ఉన్నాడో అటువంటి పరమాత్మని రోటికి కట్టేసేయాలని చూసింట. ఆ రోటికి కట్టేసేయాలని చూసినప్పుడు ఏ తాడు తెచ్చి కట్టాలనుకున్నా ఒక రెండు అంగుళాలు తక్కువ పడింది అని పోతని చెప్తారు భాగవతంలో. తక్కువ పడినప్పుడు ఆవిడ చివరికి నిరుత్సాహపడిపోయి ఎంత పెద్ద తాడు తెచ్చినా రెండించెలు తక్కువ పడుతుంటే ఈయన ఈ విధంగా కట్టబడేవాడు కాదు అని కృష్ణుడితోనే ఆవిడ చిరుకోపంతో అందిట, కృష్ణ నువ్వే కట్టించుకోవాలి అని. సరే ఇంకా అమ్మ బాధ చూడలేక సరే కట్టమంటే ఇంతకుముందు తెచ్చిన తాళ్ళన్నింటిలోకి అతి చిన్న తాడు ఎదుగుతా దాంతోనే కట్టబడ్డాట. అంటే ఇక్కడ అర్థం ఏమిటి అంటే మన ఆలోచన ఎంతవరకు ఉందో అంతవరకే అయినా, మన ఆలోచన శరణాగతత్వంతో ఉంటే చిన్న తాడైనా చాలు. మన ఆలోచన గనక ఇంటలెక్చువల్గా మనం ఆలోచించాలని చూస్తే ఎంత పెద్ద ఇంటలెక్ట్ వచ్చినా దానికన్నా ఒక రెండు అడుగులు ఎప్పుడూ ఎక్కువే ఉంటుంది భగవతత్వము అని చెప్పడము. అందువల్ల సంపూర్ణంగా శరణాగతి అయిన కలికి అంటే అమ్మ యశోదాదేవి, ఆవిడికి రోట కట్టేసిందిట ఆ కృష్ణుణ్ణి. కాబట్టి ఎంత గొప్ప భక్తో కదా ఆముడిది అంటారు. ఇక అపరాధి త్యాగరాజు ఆనందమునందున అంటే అపరాధి అన్ని తన మీద తను ఆపాదించుకోవడానికి ఎన్నో కారణాలు ఉండవచ్చునండి. అయితే ఇక్కడ మనము ఏం చెప్పుకుని ఇంతమంది గొప్పవారి పేర్లు ఇక్కడ చెప్పిన తర్వాత త్యాగరాజస్వామికి ఇంతమంది వీరి భక్తికి నా భక్తి ఎక్కడ సాటి స్వామి అని అనుకుని తప్పకుండా ఆయనకి అనిపించి ఉండొచ్చు. కాబట్టి ఆ శ్రేణిలో నేను లేను కాబట్టి నేను అపరాధిని, అంటే నాది అంత ఉన్నత స్థాయిలో లేని భక్తి కాబట్టి నేను అపరాధిని, కాబట్టి నాకు కూడా ఆనందం కలిగిస్తున్నారంటే నేను రామ 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 అని రామకోటి చేసినప్పుడు, నేను ఈ కృతులు రాస్తున్నప్పుడు, ఆ కృతులు చేస్తున్నప్పుడు ఇంత ఆనందం కలుగుతోందంటే వారు వీరు అని లేక గొప్పవారే కాకుండా నాలాంటి వారిని కూడా బ్రోస్తుంది రామనామము. కాబట్టి మనందరికీ అప్పలాంటి వాడు, మనందరికీ తండ్రి లాంటి వాడు రాముడు. ఆయన భక్తి మాత్రము చేస్తూ వెళ్ళిపోదాము. ఈ జీవితానికి ఇంకా వేరే ఎటువంటి పరమార్థము లేదు, వేరే ఎటువంటి పని లేదు అని చాలా చాలా చక్కని పదాలతో, చక్కని ఉదాహరణలతో సాగిపోతుందండి ఈ కృతి. ఈ కృతి రోజు అందరూ కూడా మననం చేసుకునే విధంగా, ఎవరన్నా పాడుకునే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ కృతిని మరొకసారి తలుచుకుంటూ ఈరోజు మనం ఈ కార్యక్రమం ముగిద్దాం. సాయిరా. ఇంతవరకు మీరు ఈనాటి మన త్యాగోపనిషత్తు ధారావాహికలో నాదబ్రహ్మ శ్రీ త్యాగరాజస్వామి వారి రచనలలో పంతువరాలి రాగంలో రచించబడిన అప్పరామ భక్తి ఎంతో గొప్పరా అన్న కృతిపై శ్రీ కోట శివకుమార్ గారి విశ్లేషణను విన్నారు. జై సాయిరాం.